గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే నమస్తే అండి ఈజీగా డబ్బు సంపాదించాలన్నా గొప్ప స్థాయికి వెళ్ళాలన్నా సబ్కాన్షియస్ మైండ్ మనం ఎలా ట్రైన్ చేయాలి దాని గురించి మాకు బ్రీఫ్గా వివరించండి డబ్బు మనము ఈజీగా సంపాదించాలన్నా గొప్ప స్థాయికి ఎదగాలన్నా మన ఆలోచన మన సబ్కాన్షియస్ మైండ్కి పదే పది ఇవ్వాలండి మన ఆలోచననే పదే పది ఇవ్వాలి ఎలా ఇవ్వాలి మీరు ఏమన్నారు ఈజీగా గొప్ప స్థాయికి ఎదగాలి ఈజీగా డబ్బు సంపాదించాలి గొప్ప స్థాయికి ఎదగాలి అన్నప్పుడు మన ఆలోచనని పదే పదే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏ టైంలో ఇవ్వాలి ఏ టైంలో ఇస్తారంటే ఉదయం ఎప్పుడు కానీ ఉదయం అనేది ప్రశాంతత పడుకునే ముందు మీరు పడుకునే ముందు కానీ ఉదయం లేచిన వెంటనే కానీ మంచి పాజిటివ్ కపర్మేషన్ సంబంధించింది అంటే డబ్బు కావాలి మీరు మంచి స్థాయికి ఎదగాలి ఉన్నతంగా ఎలా ఎదగాలి ఈజీగా సంపాదించాలి కాబట్టి ఆ స్థాయికి ఎదగాలన్నప్పుడు దానికి సంబంధించినటివి ఆలోచించాలి డబ్బును గురించి ఆలోచించాలి ధనవంతుల గురించి ఆలోచించాలి డబ్బు అంటే గౌరవించాలి డబ్బుని ఎంత గౌరవించాలి ఎంత ప్రేమించాలంటే అంత ప్రేమించాలి అప్పుడే మన దగ్గర డబ్బు వస్తుంది ఈజీగా డబ్బు సంపాదించగలం మన అలవాట్లు కూడా మారిపోవాలండి మన అలవాట్లు మారాలి డబ్బు ఈజీగా అన్నావు ఉన్నత స్థాయికి వెళ్ళిన రిచ్గా ఆలోచిస్తున్నావు రిచ్గానే ఆలోచించాలి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని గురించి ఆలోచించాలి ఆల్రెడీ ఉన్నారు కదా కోటీశ్వరులు ధనవంతులు ఉన్నారు వాళ్ళని గురించి ఆలోచించాలి వాళ్ళు ఎలా ఉంటారు చూడండి ఇప్పుడు యూట్యూబ్లో కావాల్సింది ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటారు డబ్బు ఈజీగా రావాలి ఈజీగా జంపార్చడానికి మార్గాలు ఏంది ఉన్నతంగా ఆలోచించాలి దాని గురించి పదే పదే ఆలోచించాలి ఆలోచించినప్పుడు ఆ స్థాయికి ఎదగడానికి కావాల్సిన అవకాశాలు మీకు ఎత్తుకొని వస్తుంది అంటే నిరంతరం చేయాలి ఒకరోజు చేసినా మనకూడదు నిరంతరం ఇలా చేయండి ఎలా చేయండి ప్రతిరోజు లేయండి నిద్ర లేయండి హ్యాపీగా డబ్బును ఈజీగా చంపార్చాలని ఆలోచన పెట్టండి ఉన్నత స్థాయి అంటే గొప్పవాళ్ళు డబ్బును చూడండి డబ్బును పెట్టుకోండి ముందర చూడండి మీ దగ్గర ఏదో కొంత ఉంటుంది ఆ డబ్బుని తీసుకోండి మొదలు పెట్టుకోండి మీ ఆ డబ్బును చూడండి పదే పదే చూడండి ఇప్పుడు చాలామంది మంది వెళ్ళి కూడా డబ్బు ఉంది కానీ ఆ డబ్బు ఆ యొక్క నోట్లు ఒక ఐదు వందల రూపాయల నోట్లు ఏముంది అని కూడా తెలియదండి చాలా మందికి తెలియదు కానీ అలా వద్దు మీరు వాళ్ళకి ఒక స్టారు స్టార్ అంటారు అంటే అప్పుడు సాధించేస్తారు వాళ్ళు దాని మీద పదే కానీ సాధించవచ్చు దీంట్లో కానీ కానీ మీరు తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎదగాలన్నప్పుడు దాన్ని చూడండి దాంట్లో ఏమేమి ఉంది డబ్బుని ఆకర్షించండి పదే పది చూడడం వాళ్ళు ఆకర్షిస్తారు దాన్ని ఆకర్షిస్తుంది మీ బ్రెయిన్ మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఆకర్షిస్తుంది పదే పదే చూడడం అంటే మనం ఫోన్లో స్క్రీన్ షేవర్ కానీ లేకపోతే ల్యాప్టాప్లో డెస్క్ టాప్ మీద అలాంటివి పెడితే అలా మనకు ఆకర్షణ అయ్యి అది మనకు సబ్కాన్షియస్ మైండ్కు ఫీడ్ అవుతుందంట అది మిగతా టైంలో చూడండి అది ల్యాప్టాప్ ఫోన్లో కానీ డబ్బు మీ దగ్గర ప్రతి మానవుడి ఏదో కొంత ఉంటుంది ఆ డబ్బుని నిజంగా తీసుకోండి రెండు చేతులు తీసుకోండి ఉదయం లేయండి ఏం పని మీకు ఇంకా ఉదయం పూట ఏం పని మీకు నిద్ర లేచారు ఆ డబ్బును ఏదో తీసుకున్నారు చేతులు పెట్టుకొని చూడండి మీరు ఏం చేస్తున్నారు ఏమో డబ్బులు చేయాలి ఎవరికి ఇవ్వాలా ఆ డబ్బును చూస్తున్నారు ఎలాగైనా అంటే డబ్బుని పొందుతున్నారు మీరు ఆకర్షిస్తున్నారు మీరు గౌరవిస్తున్నారు ప్రేమించండి ఒక పప్పి తీసుకోండి డబ్బును గురించి నిరంతరం ఆలోచించండి ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆలోచించండి ఈజీగా సంపార్చాలని ఆలోచన పెట్టండి ఆలోచన పెట్టి మీ ప్రవర్తన మార్చుకుంటూ వెళ్ళినప్పుడు డబ్బును ఈజీగా సంపాదించవచ్చు ఉన్నత స్థాయికి మీరు వెళ్ళొచ్చు ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి డబ్బును నిద్రలేసి ఇలా చూడండి ఇలా గౌరవించండి ఇలా ఇప్పుడు కొంతమంది డబ్బు కింద దొరికినా కానీ కొంతమంది ఏదో తీసి అట్టా క్యారేయకుండా పెట్టేసి వెళ్తూ ఉంటారు డబ్బు దొరికినప్పుడు తీసేయండి వెంటనే మీకు కనిపించినప్పుడు వెంటనే తీసుకోండి ఒక పప్పు తీసుకోండి అద్కోండి కళ్ళకి అంటే మీరు ఆకర్షిస్తున్నారు డబ్బుని ఆకర్షిస్తున్నారు అంటే డబ్బుని చూడు ఎంత గౌరవిస్తున్నారు మీరు గౌరవించినప్పుడు డబ్బు వచ్చేస్తాను మీరు డబ్బుని ఆకర్షించాలండి డబ్బుని ఈజీగా కావాలంటున్నారు ఉన్నత స్థితికి వెళ్ళాలంటున్నారు కానీ డబ్బును మాత్రం గౌరవించడం లేదు తీసుకోండి పప్పు తీసుకోండి దాన్ని పెట్టండి ఎక్కడంటే అక్కడ పారేస్తుంటారు కొంతమంది డబ్బులు చాలా మంది కూడా చెప్తున్నారు ఏడు చూసిన డబ్బు అలా పెట్టకూడదండి గౌరవించలేదు మీరు ఓకే గౌరవించలేదు అది ఉన్న ఇప్పుడు కొంతమంది మామూలుగా బయటికి తిరిగి వెళ్తారు అంటే బయట ఉన్న డబ్బు తీసుకుని జోబులు పెట్టుకుని బయటికి వెళ్తారండి పోయి తిరిగి వచ్చి మళ్ళీ హ్యాపీగా దాన్ని అట్టం వదిలేస్తారు ఆ మరికి బట్టలే ఉంటుంది అది రాత్రి అంతా ఉండకూడదండి తీసుకోండి తీసుకోండి కూర్చోండి ప్రశాంతంగా ఇంత డబ్బు నా దగ్గర ఉన్నందుకు మీ దగ్గర ఉన్నదానికి కొరత నేను చెప్పాలండి మీ దగ్గర ఏదో కొంత ఉంటుంది దానికి చెప్పినప్పుడే దానికి థ్యాంక్స్ చెప్పినప్పుడే నెక్స్ట్ వస్తుంది మీకు అంటే దానికి రెట్టింపు వస్తుంది ఉన్నదాన్నే గౌరవించాలి ఉన్నదాన్ని గౌరవించాలి అది తీసుకొని పప్పు తీసుకొని దానికి ఒక కృతజ్ఞతలు చెప్పేసి ఎత్తి ఎక్కడ పెడతారు మీరు లాకర్లో పెడతారా పర్సెలో పెడతారు ఏదన్నా ఒక మంచి ప్లేస్ పెడతారు కదా అలా పెట్టండి డబ్బును గౌరవించండి ఇలా గౌరవించినప్పుడు మీరు ఈజీగా డబ్బును సంపాదించవచ్చు ఉన్నత స్థాయిని గురించి ఆలోచించినప్పుడు ఉన్నత స్థాయి ఖచ్చితంగా వెళ్తారు నిరంతరం ప్రతిరోజు ప్రక్రియ జరగాలి ప్రతిరోజు చెప్పాలి ఎన్ని రోజులు చేయాలి ఇలా అంటే ఇప్పుడు తినక తినక తీయకుండా అన్నారు అన్నారా తినక తినక తీయ తింట తినగా ఇంకా తినమంటుందా డబ్బు రాంగ రాంగ వద్దంటావా వద్దను కదా చేయి చేస్తాను ఉంటే వస్తూనే ఉంటుంది నువ్వు నిరంతరం చేస్తే నేను చేస్తున్నానండి నాకు వస్తానే ఉండదు ఎక్కడికి వెళ్ళిన డబ్బు కూర్చున్న డబ్బు పడుకున్న డబ్బే ఎందుకు వస్తుంది తినగా తినగా అంటే దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది నాకు మీరు కూడా చేయండి ఎన్ని రోజులు రాలేదు నేను నలభై రోజులు చేసినాను నాకు రాలేదు యాభై రోజులు చేసినాను రాలేదు అనే మాట లేదు ఇంకా లేదు కాదు అవదనేది లేదండి మన సబ్జెక్టులో ఏదైనా సాధిస్తాను ఎలాగైనా వస్తుంది వచ్చేసింది

ప్రతిరోజు నా యొక్క సబ్జెక్ట్ని నేను కంటిన్యూ చేయడానికి అన్ని అవకాశాలు నాకు అనుకూలంగా అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా మారి నాకు అనుకూలంగా ఉన్నందుకు అవసరానికి కృతజ్ఞతలు చెప్పండి ప్రతిరోజు చెప్పండి అప్పుడు మీకు ఏ డిస్టబెన్స్ ఉండదు పక్కన అన్ని అనుకూలత మారిపోతుంది అన్ని అవకాశాలు మీకు అన్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరు ఈ టైం కేటాయించండి అంటే ఇప్పుడు ఈరోజు ఈ పద్నాలుగు ఎన్ని గంటలు చేసినా రేపు ఆరు గంటలు చేస్తున్నా ఈరోజు నాలుగు అలా కాదండి క్రమ పద్ధతి కూడా కావాలండి ఒకటే ఒకటే టైం మెయింటైన్ చేయండి టైం ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా తొందరగా గోల్కెళ్తారండి టైం మెయింటైన్ చేయాలి మీరు మన వాళ్ళ క్రియేట్ చేయండి ఎందుకు అవ్వదండి మా మన సబ్జెక్టు కాదనేది లేదండి లేదనేది లేదండి నా వల్ల అవుతుంది అనే కాన్సెప్ట్ మీ మైండ్లో పెట్టండి నాలుగు గంటలకు ప్రతిరోజు చేయాలి అన్నప్పుడు చేసేస్తావు నేను చేస్తున్నాను అంతే ఆర్డర్ వేసేయండి మీరే సుప్రీంకోర్టు జడ్జి వేసేయండి ఆర్డర్ వేసేయండి రోజు నేను ప్రతిరోజు నాలుగు గంటలకి కంటిన్యూ చేస్తాను నైట్ తొమ్మిది గంటల నుంచి కంటిన్యూ చేస్తానని ఒక క్రియేట్ చేసేయండి ప్రతిరోజు చెప్పుకోండి నోట్లో చెప్పండి పది పది చెప్పండి ఆ టైం మీకు ఇచ్చేస్తా జినోస్ ఆ టైం ప్రకారం మీరు ప్రొసీడ్ అయిపోండి హ్యాపీగా ఈజీగా వెళ్ళొచ్చు మీరు అనుకూలంగా ఈజీగా సంపాదించుకోవచ్చు ఆ గోల్కి వెళ్ళొచ్చు ఉన్నత స్థితిలో చేరుకోవచ్చు అదేవిధంగా ఆలోచించడంలో కూడా పిశనార్థి అనమండకూడదండి ఆలోచించడంలో అంటే ఇప్పుడు చూడు ఉన్నత స్థితికి వెళ్ళాలంటున్నారు కానీ ఆలోచించడానికి భయపడుతున్నారు ఏమండి ఏమండి డబ్బు ఇచ్చి ఆలోచిస్తున్నారు మీ ఆలోచన పెట్టడానికి ఏముంది అండి పెట్టండి కారు కావాలన్నా లేక మంచి వీళ్ళ కావాలన్నా లేక మంచి అపార్ట్మెంట్ కావాలన్నా లేక ఒక స్టార్ అవ్వాలన్నా సినిమా స్టార్ అవ్వాలన్నా పెట్టండి ఏమి కోరుకోవడం ఎందుకండి అనుకోండి వాళ్ళంతా అనుకున్నారు కాబట్టి వెళ్ళారండి అనుకోకుంటే ఎవరి ఇంట్లో నుంచి నేరుగా వెళ్ళడం లేదండి ప్రతి ఒక్కరూ ఒక స్థాయికి వెళ్ళారంటే వాళ్ళు దానిపైన పదే పదే దృష్టి పెట్టారు కాబట్టి వెళ్ళారు ఈరోజు చిరంజీవి గారు ఎలా వెళ్ళారు మహేష్ బాబు ఎలా ఆ స్టార్కి వెళ్ళారు ప్రభాస్ ఎలా చేరుకున్నాడు వాళ్ళు దాని మీద నిరంతరం పెట్టారు నిరంతరం దాని మీద ఆలోచన పెట్టారు కాబట్టి అయిపోయినారు మీరు కూడా పెట్టండి హ్యాపీగా పెట్టండి నమ్మండి అయిపోయింది మీరు కూడా కోటిస్ అయిపోయింది మధ్యలో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి అంటే మనం అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు ఏవో గుర్తుకొస్తుంటాయి అంటే దీనికి విరుద్ధంగా కానివ్వండి లేకపోతే అవి మనల్ని చేయలేకుండా చేస్తూ ఉంటాయి జనరల్గా అందరికి నైన్టీ పర్సెంట్ పీపుల్స్కి వచ్చే ఆలోచనలే అవి సో దీన్ని అధిగమించాలంటే ఈ క్రమంలో ఇలా నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మీరు వెంటనే పాజిటివ్కి మారాలని చెప్పాను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను చూడండి ఇప్పుడు ఒకటి మీకు ఏదో ఒక డిస్టబెన్స్ వచ్చినప్పుడు దాన్ని ఐ డోంట్ కేర్ డెలిట్ చేసేయండి అయిపోయింది దయచేసి పాజిటివ్ మారండి నా వల్ల అవుతుంది ఇది కాదని చెప్తుంది నా వల్ల అవుతుంది అన్నాడు మీరు కాదన్నప్పుడు అవుతుంది సాధించలేరు సాధిస్తాను అంతే మళ్ళీ రండి మాట్లేదు అక్కడ నో అంటే ఇక్కడ ఎస్ మీరు ఏదైనా ఎస్ అండి దీని గురించి డీప్గా తెలుసుకోవాలంటే ఒకసారి క్లాస్కి వచ్చేయండి మీకు మొత్తం ఏంటి నా సీక్రెట్ ఇచ్చేస్తానండి ఓకే ఓకేనా మనీ అఫిర్మేషన్ ఎలా చేయాలని బాబు గారు ఎలా చెప్పారు ఇది వాటి విశ్వమణి ఎపిసోడ్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం